సార్ నమస్తే సార్ నమస్తే అన్స్టాపబుల్ ఈ సీజన్ సెన్సేషనల్ గానే సాగుతోంది సార్ అంటే ఎవరు వస్తారు అనేది ఎక్స్పెక్ట్ చేయలేని రీతిలో వస్తూ ఉన్నారు రీసెంట్ టైమ్స్లో మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఇంటర్వ్యూలో అవ్వచ్చు లేకపోతే ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇంటర్వ్యూలో అవ్వచ్చు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు బాలకృష్ణ గారు అండ్ టీమ్ దీన్ని మీరు ఎలా చూస్తారు సార్ ఏమైనా వ్యూహమా వ్యూహమేనండి రిజర్వ్డ్ స్క్రిప్టే కదా ఇందులో మామూలుగా అనవసరంగా ఏ క్యారెక్టర్ కూడా ప్రవేశించదు ప్రవేశించిన క్యారెక్టర్ని వారు హైలైట్ చేయరు కానీ ఒక క్యారెక్టర్ని హైలైట్ చేస్తున్నారంటే దీని వెనక ఏదో వ్యూహం ఉంటుందని నేను అనుకుంటున్నాను వ్యూహమే అయితే ఆ వ్యూహం వ్యూహాత్మకంగా వైసీపీని దెబ్బ కొట్టాలనే ప్రయత్నం ఏమైనా జరుగుతుందంటారా సార్ తప్పకుండా ఇప్పుడు ఎన్నికల స్ట్రాటజీ అదే కదా ఇప్పుడు ఆయన ఎన్టీ రామారావుని ముందే ఎన్నికల ముందే ఎప్పుడో ఒక సంవత్సరానికి ముందే ఎన్టీ రామారావు నాకు చాలా మంచి నచ్చిన నాయకుడు నేను బాగా ఇష్టపడే నాయకుడు ఎన్టీ రామారావు జిల్లా పెట్టినప్పుడు అది వ్యూహం కాకుండా ఉంటుందా అది ఎన్టీఆర్ జిల్లా అని పెట్టినటువంటి గొప్ప మనసు ఈనుకున్నప్పుడు మరి వైఎస్ రాజశేఖర రెడ్డిని పొగిడేటువంటి మనసు వీలుకు ఉండదా ఇది ఎన్నికల స్ట్రాటజీ మీరు చేసింది మీరే కదా చేశారు రాజశేఖర రెడ్డి ఎన్టీ రామారావు జిల్లా పేరు పెట్టేసి ఆయన ప్రతిపక్షం అయినప్పుడు కూడా ఆకాశానికి ఎత్తి మీరు మీ తాలూకు చిత్తశుద్ధి ఏదో నిరూపించుకున్నారు అలాగే వాళ్ళు నిరూపించుకుంటున్నారు పేరు పెట్టారు కానీ పేరు మార్చడం కూడా జరిగింది సార్ మెడికల్ యూనివర్సిటీకి ఎక్కడ మార్చారమ్మా ఎన్టీఆర్ పేరు మార్చారు కదా అలాగే అది ఎన్టీఆర్ ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టారు జిల్లా పేరు పెట్టారు అవును కానీ ఇక్కడేమో మెడికల్ దీనికేమో మార్చేశారు పేరు అది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అనేది మార్చారు అక్కడే పప్పులో కాలేశారన్నమాట అది అది ఒకటే మార్చడం కాకుండాను అక్కడ మన కడపలో యోగి వేమన యూనివర్సిటీకి ఆ వేమన విగ్రహం ఉంటే ఆ విగ్రహాన్ని పడగొట్టేసి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని పెట్టారన్నమాట ఇట్లాంటి తప్పిదాలు చేస్తున్నారు వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వాళ్ళు చేసే తప్పిదాలు వాళ్ళు చేస్తున్నారు వీళ్ళేమో పొలిటికల్ స్ట్రాటజీగా ఒక పక్కన ఈ విధంగా రాజశేఖర రెడ్డి గొప్పవాడు చాలా అంటే ప్రజలకి మీరు చేసినటువంటి పెద్ద ఘనా పార్టీ అని ఈ నోటికి వచ్చినట్టు పొగుడుతున్నారు అక్కడ ఉన్నది ఎవరు మన మన కిరణ్ కుమార్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఎవరు రాజశేఖర రెడ్డికి అత్యంత భక్తుడు కనుక పొగుడతాడు ఆయనకి అవకాశం వచ్చింది పొగుడతాడు వీళ్ళకి అవకాశం వచ్చింది అవకాశం ఇస్తారు అది అయితే ఇలా ఆకాశానికి ఎత్తేసే ఈ వ్యూహం ఏదైతే ఉందో దీంట్లో వీళ్ళు ఎంత సఫలీకృతం అవుతారు సార్ టీడీపీ వాళ్ళు వీళ్ళు ఆకాశానికి ఎత్తే దాంట్లో సఫలీకృతం అవుతారు కొంతవరకును ఎలాగంటే బాలకృష్ణ గారు మాయా మర్మం కుళ్ళు కుట్ర మనసులో పెట్టుకొని మాట్లాడేవాడు కాదు కనుక బాలకృష్ణ గారు ఏం మాట్లాడినప్పుడు కూడా జనం నమ్ముతారు కదా అంటే చూడరా రాజశేఖర రెడ్డి గారిని ఎంత ఆయన నిజంగా తండ్రిలా పోడాడు నిజంగా చాలా మంచి మనిషి ఆయన మనసులో ఏమి పెట్టుకోడు అంటారన్నమాట అది వర్కౌట్ అవుతుంది అది ఎందుకంటే ఆయన ప్లాన్లే ఉండవు కదా ఆయన రాజకీయాల్లో ఆయన ప్లాన్లే ఉన్నాయి ఆయన రాజకీయాల్లో ఆ నాన్న ఉన్నప్పటి కాంచి ఇప్పటి వరకు ఒకలాగే ఉన్నాడు అంతే అంతే కానీ ప్లాన్లు అమ్మో ఎంత మంచి ప్లాన్ వేశాడ్రా అనేది ఏం లేదు కదా మా డైలాగ్ చెప్తాడు నవ్వుతాడు నవ్విస్తాడు తప్ప ఓ చిన్నపిల్లలాగా పెద్ద వ్యూహ రచన ఈ మన జగన్మోహన్ రెడ్డి లాగేమో చావు దెబ్బ కొట్టేటువంటి ప్లాన్లే ఉన్నాయి ఏమి లేవు అది అబద్ధాన్ని నిజంగా జగన్మోహన్ రెడ్డి చాలా గట్టిగా చెప్పగలడు అబద్ధాన్ని 4 సార్లు చెప్పి నిజం చేస్తాడు దేనైనా సరే 4 సార్లు చెప్పి నిజం చేస్తారన్నమాట ఇప్పుడు ఇంతవరకు 1 రూపాయి ఖర్చు పెట్టలేదు మేము ఇచ్చిన 5 గంటలో 95% మేము నెరవేర్చుకున్నామని చెప్తాడు అలా చెప్పి నిజం అనిపించగలడు అది మన జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నటువంటి తెలివితేటలు ఆ తెలివితేటలు వీళ్ళు లేవు మొత్తానికి ఈ ఇంటర్వ్యూస్ ద్వారా తెలిసేది ఏంటంటే ఒక హిడెన్ మోటో అయితే ఉంది వైసీపీకి వైఎస్ఆర్ గారిని దూరం చేయాలి అనే మోటో చెప్పకనే చెప్తున్నారు వాళ్ళ ఇంటర్వ్యూస్ లో సో ఇది టీడీపీకి ఏమైనా హెల్ప్ చేస్తుందా సార్ అంటే దీని తాలూకు ప్రభావం డెఫినెట్ గా వైసీపీ మీద కొంత ఉంటుందమ్మ కొంత ఉంటుంది అన్నమాట వైసీపీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా అయితే వైసీపీ అంటే
యువజన రైతు శ్రామిక పార్టీ అని ఏదో ఉంది. అలా కా అంటే అది అంటే వైఎస్ఆర్కి ఎవరైతే భక్తులు ఉన్నారో ఎవరైతే అభిమానులు ఉన్నారో వాళ్ళందరూ కూడా బాలకృష్ణ తాలూకు మాటలు నమ్మి బాలకృష్ణుని అభిమానించేటువంటి ప్రమాదం ఉంది. అది కొంతమంది ఫాలో అయ్యేటువంటి ప్రమాదం ఉందన్నమాట. దాని మళ్ళీ ఇప్పుడు రాజశేఖర రెడ్డి సరిపడు జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక ప్లాన్ వేయాలి, ప్లాన్ వేసి వీళ్ళు రప్పించుకోవాలన్నమాట. అది అంత అంత పెద్ద లెవెల్లో ఏముండొచ్చు సార్? ఒకవేళ ప్లాన్ వేయాలి అనుకుంటే ఏకంగా తండ్రినే పార్టీ నుంచి దూరం చేయాలనే ప్రణాళిక ముందు ఎలాంటి ప్లాన్ అయితే వర్కౌట్ అవుతుందంట? లేదు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ జిల్లా పెట్టాడు కదమ్మా, అలాంటిది వాళ్ళలో వాళ్ళకే ఏదో చిచ్చు పెడతాడు, చిన్న విషయం కాదు. నేను ఈరోజు చెప్తున్నాను రాసుకోండి, జగన్మోహన్ రెడ్డిని జయించడం అంటే మాత్రం చాలా కష్టమైన పని. వాళ్ళు తెలుగుదేశం పార్టీలోనే చిచ్చు పెడతాడు, లేదా తెలుగుదేశం పార్టీకి మన జనసేన పార్టీకి మధ్య తలకాయలు నరుక్కునే పరిస్థితి కల్పిస్తాడు. ఆయన నవ్వుతూ పక్కన కూర్చుంటుండే చిన్న సామాన్యుడు కాదు. కనుక వీళ్ళు ఏదైనా జాగ్రత్తగా ఉండి ప్రజల దృష్టిలోకి వెళ్ళి ప్రజల అంటే మేలు కోరి ప్రజల చేత పొగిడించబడితే తప్ప వీళ్ళు రాజకీయాల్లో రాణించలేరు. అంటే ఇంత హిడెన్ మోటోతో వెళ్ళాల్సినంత అగత్యం ఏముంది సార్? అంత అంటే ఏమైనా భయం ఉందంటారా సార్? డెఫినెట్గా ఉంటుందమ్మా. ఇప్పుడు ఆయన అంత గొప్ప రాష్ట్ర ఎన్టీఆర్ జిల్లా అనేటువంటి జిల్లా పెట్టేసినప్పుడు ఇంకేం చేయాలి కదా, రాజశేఖర రెడ్డి జిల్లా అన్నాడు కదా వీళ్ళు. ఎందుకంటే వాడు హిడెన్ మోటో లేకపోయినట్టయితే ఆయన జయించడం కష్టం, ఎవరిని మన జగన్మోహన్ రెడ్డి జయించడం కష్టం. అంతకుముందు రాజకీయాలు వేరు, ఇప్పుడు రాజకీయాలు వేరు. ఇప్పుడు రాజకీయాలన్నీ బల ప్రదర్శనతో జరుగుతున్నాయి, కుళ్ళులు కుట్రలు వీటితో జరుగుతున్నాయన్నమాట. అవసరమైతే తలకాయలు తెగిపోతున్నాయి. దీన్ని ఎవరు కాదటం లేదు, దీన్ని ఎవరు తప్పు పట్టడం లేదు. బండ బూతులు మాట్లాడుకుంటున్నారు, ఆ బండ బూతులు కూడా తప్పు పట్టడం లేదు. మనం అస్తవ్యస్తంగా ఉంది ప్రభుత్వం, అలాగే లా అండ్ ఆర్డర్స్ కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. లేకపోతే ఆ పేరు నాని కొడలు నాని ఆ విడుదల రజని వీళ్ళందరూ ఒక రోజా వీళ్ళు మాట్లాడటమ్మా, ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నారు. కనుక ఇది రాజకీయ ముఖ చిత్రం రంగు మారిపోయింది. దీని తాలూకు ప్రభావాలు ముందు ముందు మనం కళ్ళారా చూస్తాం. అది మొత్తానికి ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క అంటే వాళ్ళ మోటోలో భాగంగా రకరకాల విధంగా వాళ్ళు అయితే ప్రయత్నిస్తూనే ఉన్నారు, ఎలా వైసీపీని దెబ్బ కొట్టాలి లేకపోతే ఎలా పై చైన్ సాధించాలి అనే దిశగా వాళ్ళైతే ముందుకు వెళ్తూ ఉన్నారు.